కరివేపాకులో ప్రోటీన్ కంటెంట్ మరియు బీటా కెరటిన్ కంటెంట్ రెండు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో మీ తల మరియు జుట్టులోని ఆరోగ్యకరమైన చాలా సమస్యలు మొదలెత్తుతున్నాయి. కాబట్టి జుట్టు ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. మీరు చూడడానికి ఆరోగ్యంగా ఉన్నా బలంగా ఉంటే సరిపోదు. మీ తలపైన జుట్టు లేకపోతే అది అందం మీద ప్రభావం చూపుతుంది. చాలాసార్లు జుట్టు రాలడం దాని మూలాల యొక్క ఆరోగ్యం పైన నేరుగా ఆధారపడి ఉంటుంది. జుట్టు మూలాలు ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా జుట్టు అనేది పెరుగుతుంది అన్నమాట. జుట్టు ఆరోగ్యం పైన పూర్తిగా నూనె కంటెంట్, ఆలకహాల్, చర్మ కాలుష్యం మరియు నెత్తి మీద నిల్వ ఉండే పదార్థాలపైన ఆధారపడి ఉంటుంది. దానికి అడ్డుపడే హెయిర్ ఫాలికల్స్ నెత్తి మీద చికాకు కలిగిస్తూ ఉంటాయి. అంటే మనం గోకడం, నెత్తి మీద జుట్టు రాలడం సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి కరివేపాకు అటువంటి సమస్యలకు తేలిగ్గా తగ్గిస్తుంది. కరివేపాకు వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దీనికి కారణం. యాంటీ ఆక్సిడెంట్స్ కరివేపాకులో అధికంగా ఉంటాయి మరియు నెత్తి మీద ఉన్న తేమను, తర్వాత చనిపోయిన జుట్టు కుదుళ్లను కూడా తొలగిస్తుంది అన్నమాట. కరివేపాకులో ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రోటీన్ మరియు బీటా కెరటిన్ రెండు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి. కాబట్టి కరివేపాకు ఆకుల్లో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. జుట్టు కుదులను బలోపేతం చేస్తాయి కాబట్టి ఆరోగ్యంగా ఉంచుతాయి. కరివేపాకుని ఇప్పుడు ఎలా వాడాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ప్రతిరోజు భోజనంలో కూడాను గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే, సాధారణంగా చర్మ లక్షణాలు అందరివి సమానంగా ఉంటాయి, సమానంగా కొంతమందికి ఉండవు. కాబట్టి కూరల్లో వాటిల్లో కూడాను కరివేపాకు అనేది వేసుకొని తరచూ ఉపయోగించడం చాలా మంచిది. అంతేకాకుండా మీరు ప్యాక్ని కూడా తయారు చేసుకొని కరివేపాకు నెత్తి మీద వేసుకోవచ్చు. జుట్టుకు కుదుళ్ళకు బాగా పట్టించి ఆరిన తర్వాత తలస్నానం అనేది చేయొచ్చు. దీనికి ముందుగా మనం ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. అందరికీ శరీరానికి పడదు కాబట్టి కరివేపాకు పడుతుందా లేదా అనేది కొంచెం ప్యాచ్ టెస్ట్ అనేది చూసుకున్న తర్వాత మాత్రమే ఉపయోగించాలి. కానీ దీనికి కరివేపాకు బదులు విత్తనాలను ఎప్పుడూ వాడకండి, ఎందుకంటే అది విషపూరితమైనవి. దీనికి ప్యాక్కి కావలసినమైన పదార్థాలు ఏంటో అన్నది ఇప్పుడు మనం చూద్దాం. కరివేపాకు తాజావి కొన్ని తీసుకోండి. టేబుల్ స్పూన్ నూనె తీసుకోండి. కొబ్బరి నూనె వాడితే చాలా మంచిది. కొబ్బరి నూనెలోని లోతైన ఇనప గిన్నెలోని వేసుకొని అందులో కరివేపాకు జోడించి నూనెని బాగా మరగబెట్టండి, వేడి చేయండి. వేడి చేసేటప్పుడు మీరు కొంచెం దూరంగా నిలబడితే మంచిది, ఎందుకంటే కరివేపాకు నూనెలో చెటపడం అని పేలవచ్చు కాబట్టి. తర్వాత స్టవ్ దింపేసి స్టవ్ మీద నుంచి ఆ మిశ్రమాన్ని దింపిన తర్వాత చల్లబడిన దాకా వెయిట్ చేయండి. ఆ తర్వాత దాన్ని ఫిల్టర్ చేయండి. చేసిన తర్వాత చేతి వేళ్ళలో కాస్త తీసుకొని నూనెని బేస్ వరకు శాంతంగా మసాజ్ చేయండి. ఇలా గంటపాటు ఉంచండి. ఆ తర్వాత తలస్నానంతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతి చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. కొబ్బరి నుండి దాని లక్షణాలు తల్లోపల వరకు జుట్టులోని మూలాలకి వెళ్తుంది. మీ జుట్టుని పోషించుకుంటుంది మరియు తేమను కాపాడుతుంది. ఈ విధంగా మీరు హెయిర్ లోతైన స్థాయికి చేరుకోవాలి అనుకుంటే అందులో విటమిన్ B6 ఎలిమెంట్ జుట్టుకి మూలాలని శక్తినిస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. తర్వాత మీరు తలస్నానం చేయడానికి ముందు ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు లేదంటే 3 సార్లు రాసుకొని చేసినట్లయితే మీ తలపైన చాలా మంచి ప్రభావం అనేది మీరే చూస్తారు. జుట్టు ఉత్తేజపరుస్తుంది, జుట్టుని పెరుగుదలకు కూడా సహాయపడుతుంది అన్నమాట. తర్వాత కరివేపాకు ప్యాక్ని ఇంకొకటి ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. మంచి తాజా కరివేపాకు ఆకులు కొన్ని తీసుకోండి. 2 నుంచి 3 టీ స్పూన్లు పెరుగు తీసుకోండి. తర్వాత మిక్సర్ జార్లో తీసుకొని పేస్ట్ సిద్ధం చేసుకోండి. ఈ పేస్ట్ మీకు పెరుగు నచ్చకపోతే దాంట్లో పాలనైనా సరే జోడించవచ్చు. తర్వాత ఈ ప్యాక్ని మీరు నెత్తి మీద జుట్టు హెయిర్ మాస్క్ వేసి చక్కగాను 30 నిమిషాల పాటు అలాగే ఉంచి షాంపూతో శుభ్రం చేసుకోవచ్చు. ఈ మిశ్రమంలో పెరుగు మీకు చికాకుగా అనిపిస్తే దాని స్థానంలో పాలైనా వాడుకోవచ్చు అని చెప్పాను. పాలైనా వాడచ్చు, పెరుగైనా పెట్టవచ్చు అన్నమాట.
ఈ హెయిర్ మాస్క్లో మీరు ఉపయోగించే పెరుగు తలకి తేమ శుభ్రం పరుస్తుంది అన్నమాట. చనిపోయిన చర్మ కణాలని నెత్తి మీద తొలగిస్తుంది. తర్వాత జుట్టు మృదువుగా ఒత్తుగా పెరుగుతుంది. అదనంగా కరివేపాకు జుట్టుకు అవసరమైన పోషకాలని అందిస్తుంది. నెత్తిపైన ఉన్న ధూళిని తొలగిస్తుంది, అంటే డెడ్ స్కిన్ అది తొలగిస్తుంది అన్నమాట. జుట్టు కుదుళ్ళ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇది చైల్డ్ అంటే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యలను కూడా నివారిస్తుంది. హెయిర్ మాస్క్ ఎన్ని రోజుల వరకు పెర్ఫెక్ట్ అని చెప్పాలి అంటే, మీ జుట్టు మృదువుగా గొప్పగా పెరగాలి అనుకొని మీరు అనుకున్నట్లయితే, చర్మం కూడా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నట్లయితే వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్ అనేది ప్రయత్నించండి. మీ రోజువారీ ఆహారంలో కరివేపాకుని జోడించడం చాలా మంచిది. మీ జుట్టు ఆరోగ్యం మీరు అందించే పోషణ బట్టి ఆహార అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అధికంగా జుట్టు రాలడం వాటితో బాధపడే వాళ్ళు ఆహారంలో కరివేపాకు జోడించడం ఎంతో మంచిది అన్నమాట. తర్వాత మీరు కావాలనుకుంటుంటే కరివేపాకుని వంటల్లో నిల్వ చేసి మరీ వాడుకోవచ్చు. పుదీనా ఆకులు పాలు కూడా ఉపయోగించి వాడడం వల్ల కూడా జుట్టుకి చక్కగా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వాళ్ళు అవుతారు. చర్మం మృదువుగా తయారవుతుంది అన్నమాట, అంటే చనిపోయిన చర్మ కణాలని తీసివేస్తుంది అన్నమాట. ఈ కరివేపాకు అవసరమైన పోషకాలు జుట్టుకి అందిస్తుంది. కాబట్టి జుట్టుని పోషించాలి, మూలాలని బలోపేతం చేయాలి అనుకునే వాళ్ళు ఈ కరివేపాకుని తరచూ మీ హెయిర్ మాస్క్గాను ఉపయోగిస్తే చాలా మంచిదన్నమాట. మీరు జుట్టుకి ఈ విధంగా 2 వారాలకి ఒకసారి అయినా సరే, ఖాళీ లేకపోతే ప్రయత్నించవచ్చు. వారానికి ఒకసారి అయినా సరే ప్రయత్నించవచ్చు. జుట్టు రాలడానికి మరో ప్రధాన కారణం అవసరమైన పోషకాలు లేకపోవడమే. జుట్టులోని విటమిన్ బి కంటెంట్ లేకపోవడం ఇది మీ జుట్టును రాలడం పైన ప్రత్యక్ష ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. కరివేపాకులోని విటమిన్ బి కంటెంట్ అధికంగా ఉంటుంది. మీ జుట్టును పెరగడానికి బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది అన్నమాట. అంతేకాకుండా మీ జుట్టు రంగును కూడా తక్కువ ఉంటే అది గట్టిగా ఉంచుతుంది. కాబట్టి వృద్ధులు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అంటే చిన్నవాళ్ళు కూడా చిన్న వయసులో వచ్చే తెల్ల ఎంటుకూరుల్ని నివారించడానికి కూడా ఇది మాస్క్ అనేది వాడచ్చు అన్నమాట. తర్వాత కరివేపాకులోని మీ జుట్టు పునరుద్ధరించే శక్తి అందిస్తుంది. కాబట్టి జుట్టు యొక్క తన్యత బలాన్ని బలోపేతం చేస్తుంది. సాధారణంగా దెబ్బతిన్న జుట్టును కూడా పోషించి తేమగా ఉంటే అది సాధారణ స్థితికి చేరుకుంటుంది మరియు బాగా పెరుగుతుంది. జుట్టు తేమ పోషణ అందించడానికి కొబ్బరి నూనె, కరివేపాకు ఉపయోగించడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. సహజమైన ముఖ్యమైన ఇంట్లో తయారు చేసే ఈ చికిత్సల మీద మీరు దృష్టి పెట్టండి. తర్వాత రసాయనిక ఉత్పత్తుల మీద శ్రద్ధ చూపకుండా సహజమైన ముఖ్యంగా ఇంట్లో తయారు చేసే చికిత్సపైన దృష్టి పెట్టి మంచి ఉపయోగాలు అనేవి పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.